epoojastore.in లో లాగిన్ అవ్వండి. మీనరాశి వారికి ఈ వారం చాలా బాగుంది. 10 రూపాయలు వస్తాయని భావించే చోట 20 రూపాయలు వస్తాయి. 20 రూపాయలు ఖర్చు అవుతాయని మీరు భావించే చోట 10 రూపాయలే ఖర్చు అవుతాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుంటుంది. ఇసుక ఇటుకలు మట్టి వ్యాపారం చాలా బాగుంటుంది. అదే క్రమంలో మీకు రావాల్సిన రుణాలు చేతికి అందుతాయి. మీరు ఇవ్వవలసిన రుణాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఒత్తిడి రాకుండానే వాటిని తీర్చివేయగలుగుతారు. కుటుంబ పరిస్థితులు సక్రమంగా ఉంటాయి. సంతాన సంబంధాల విషయాల్లో పురోగతి కోసం మీరు చేసే ఆలోచన విధానం చాలా బాగుంటుంది. వృత్తి ఉద్యోగాల పరంగా మీరు దేని గురించి అయితే తపన పడుతున్నారో, దేని గురించి అయితే మీరు ఆందోళన పడుతున్నారో, అలా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. స్థిరంగా ఆలోచించి చక్కటి నిర్ణయం తీసుకోండి. ఎంతో భవిష్యత్తు ఉంది. ముఖ్యంగా మీనరాశి వాళ్ళకి, కుంభరాశి వాళ్ళకి రాబోయేటటువంటి 6 సంవత్సరాల వరకు శని రాజయోగాన్ని ఇస్తాడు. శని రాజయోగాన్ని ఇస్తాడంటే సందేహం లేదు అందులో. ఆ రాజయోగంతో మీరు 50 ఏళ్ళు సుఖపడవచ్చు. అంత మంచి టైం మీకు వస్తుంది. రేపు సుమారుగా రేపు జనవరి 1వ తారీఖు నుంచి ఈలోపే మారుతున్నాడు శని ధనస్సులో గ్రహం రావడంతో కుంభరాశి వాళ్ళకి, మీనరాశి వాళ్ళకి రాజయోగ ప్రారంభం. 6 ఏళ్ల పాటు మీరు ఏం చేసుకున్నా కలిసి వస్తుంది. మట్టి పట్టుకునే బంగారం అవుతుంది. దాంతో మీరు జీవితంలో నిలబడ్డానికి ఒక ఫౌండేషన్ అనేది ఏర్పడుతుంది. కనుక మంచి రోజులు రాబోతున్నారు. ఉత్సాహాన్ని మనసులో పెట్టుకొని చక్కగా ఇప్పటించే మంచి కార్యక్రమాలను అమలు చేసుకుంటే, మంచి ప్రణాళికలు అమలు చేసుకుంటే సానుకూలమైన ఫలితాలని జీవితాంతం మీరు అనుభవించగలుగుతారు. పరమ పవిత్రం ఉన్న ఈ కార్తీక మాసంలో మర్చిపోకుండా తులసికోట దగ్గర ప్రతిరోజు అష్టముఖ తైలంతోటి కార్తీక దీపాన్ని వెలిగించండి. అదే క్రమంలో మహాతీర్థం పొడితోటి, సిద్ధగంధంతో, సుమంగళి పసుపు జలాలతోటి పరమేశ్వరుడికి అభిషేకం చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. దీంతో అభిషేకం చేయడం వల్ల ఫలితం ఏంటంటే అనారోగ్యం పోతుంది, ఐశ్వర్య ప్రాప్తి అవుతుంది, సంతానం పైకి వస్తారు, వంశం నిలబడుతుంది, పిల్లలేని వాళ్ళకి పిల్లలు కలుగుతారు. ఈ రకమైనటువంటి లక్షణాలు ఉన్నాయి కాబట్టి, ఫలితాలు ఉన్నాయి కాబట్టి ఈ మూడిటితోటి అభిషేకం చేయమని విశేషంగా చెప్పడం అనేది జరుగుతుంది. అదేవిధంగా స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు, వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన విషయాలు, వీటిల్లో ఉన్న చిక్కులు ఇబ్బందులు తెలియపోతాయి. వర్గసంధిని దారిలో పెట్టుకోగలుగుతారు. మీరు అనుకున్నటువంటి విషయాల్ని మెల్లిగా ముందుకు నడిపించుకొని పోగలుగుతారు. అందులో ఏమి సందేహం లేదు. కుటుంబ వాతావరణం కూడా బాగుంది. ఎవరితోటి ఎలాంటి అరబరికలు లేకుండా ఒక చక్కని వాతావరణంలో ప్రయాణం చేయటం అనేది జరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల, మెడిటేషన్ పట్ల, యోగా పట్ల మంచి శ్రద్ధ కలిగి ఉంటారు. అందువల్ల మీకు ఉపయోగం కలుగుతుంది. 17వ తారీఖు నాడు మహాద్భుతమైనటువంటి రోజు. ఆ రోజున అమృత మహాపాశుపత హోమం, అదేవిధంగా మహాలింగార్చన జరుగుతోంది ఆశ్రమంలో. ఈ కార్యక్రమంలో పాల్గొనండి. దీనికి సంబంధించిన వివరాలు mulugu.com ద్వారా తెలుసుకోండి. ఆ భారతీ పరమేశ్వరుల అనుగ్రహానికి పాత్రులు కండి. ఒక మంచి పని చేసినప్పుడు అందులో పాల్గొంటే మరిన్ని మంచి ఫలితాలు మనకు కూడా సంప్రాప్తిస్తాయి. ఎవరైనా చెడ్డ పని చేసేటప్పుడు మనం కూడా పక్కన ఉంటే ఆ చెడులో భాగం మనకు కూడా వస్తుంది. అందుకని పరమ పవిత్రమైన కార్తీక మాసంలో చేసుకునేటువంటి మాత్రమైనటువంటి ఈ హోమంలో పాల్గొని మంచి ఫలితాలు పొందండి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ రోజ్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పరమీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం నమశివాయ అనేటువంటి మహామంత్రాన్ని 11 సార్లు జపించి బయటికి పెట్టడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.